మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్లు లో బస్ చేయవచ్చు తెలుసు కదా మన దగ్గర మద్యపానం దోమపానం నిషేధం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్ల సీమా టూ టీడీపీలో పెనమలూరు సీటు పంచాయతీపై అధిష్టానం ఫోకస్ పెట్టింది దీంతో కొత్త పేర్లు తెర మీదకు రావడంతో చర్చ మొదలైంది దీంతో పాటు లోకల్ నాన్ లోకల్ చర్చ కూడా తీవ్రం కావడంతో అధిష్టానానికి తలనొప్పి తగ్గడం లేదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి సవాలుగా మారిన పెనమలూరు సీటుపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది ఇక్కడి నుంచి వైసీపీ అధిష్టానం మంత్రి జోగి రమేష్ ను అభ్యర్థిగా బరిలోకి దింపడంతో టీడీపీ ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్థానికుడైన ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మొదటి నుంచి టికెట్ ఆశించగా అధిష్టానం మాత్రం నో చెప్పేసింది దీంతో బోడే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు ఇక స్థానికుడి కేటగిరీలో తుమ్మల చంద్రశేఖర్ కూడా టికెట్ కోసం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశారు లోకల్ కేటగిరీలో రామకృష్ణ కూడా ఈసారి ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు బోడెకు టికెట్ లేదన్న తరువాత నియోజకవర్గంలో కొత్త ఈక్వేషన్స్ మీదకొచ్చాయి మాజీ మంత్రులు దేవినేని ఉమా ఆలపాటి రాజా దేవినేని చందు పేర్లు తాజాగా తెరమీదకొచ్చాయి ఉమా ఆశిస్తున్న మైలవరం సీటు ఎమ్మెల్యే వసంతకు దాదాపు ఖరారైంది ఇక ఆలపాటి రాజా ఆశిస్తున్న తెనాలి సీటు పొత్తులో జనసేనకు వెళ్ళింది పదేళ్లుగా టీడీపీలో ఉన్న దేవినేని చందు ఫ్యామిలీ మొదట గన్నవరం సీటును ఆశించినా అది యార్లగడ్డ వెంకట్రావుకు కేటాయించారు దీంతో ఇప్పుడు పెనములు లూరు సీటు కోసం మరోమారు చెందు పేరు తెరమెదకొచ్చింది సామాజిక వర్గం పరిగణలోనికి తీసుకుంటే కమ్మ మైనారిటీ వర్గాల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది ఇప్పటికే ఈ మేరకు ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా నిర్వహించింది అయితే గెలిపే టార్గెట్ గా కొత్తగా వచ్చిన పేర్లలో ఒకరిని అధిష్టానం ఫైనల్ చేయాలని డిసైడ్ అయింది గెలవడానికి ఉన్న అవకాశాలతో పాటు మైనస్ గా ఉన్న అంశాలను కూడా బేరీజు వేస్తోంది రెండు లేక మూడు రోజుల్లో పెనమలూరుతో పాటు మైలవరం సీటును కూడా కన్ఫామ్ చేయాలని అధిష్టానం ఆలోచనగా ఉంది ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసేలోగానే బోడె ప్రసాద్ అసమ్మతిని కూడా బుజ్జగించాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది